కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు జరిగాయి. కీలక శాఖల కేటాయింపులను ప్రధాని మోడీ ప్రక్షాళన చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ బాధ్యతలను రాజ్నాథ్ సింగ్ నిర్వర్తించగా ఈసారి ఆయన స్థానంలో అమిత్ షా నియమితులయ్యారు. తనకు నెంబర్ 2 స్థానం దక్కడంతో అమిత్ షాలో ఆనందం వెళ్లి విరిసింది. ఇక మంత్రుల శాఖల మార్పులకు ఆంతర్యమేంటి, టీం మెంబర్లకు మోదీ ఇచ్చే సందేశమేంటి అన్నదే ఇవాల్టి డిబేట్ అంశం. అటు అమిత్ షాకు కేంద్ర హోంశాఖ పగ్గాలు దక్కడంతో రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖను కేటాయించారు ప్రధాని మోడీ. ఇక నమో తొలి కేబినెట్లో ఈ శాఖ బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ అప్పగించారు. గత మోదీ ప్రభుత్వంలో ఈ శాఖ బాధ్యతలను అరుణ్ జైట్లీ నిర్వర్తించారు. అయితే ఆయన ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి జైట్లీకి కేబినెట్లో స్థానం కల్పించలేదు. ఇక సుష్మా స్వరాజ్ స్థానంలో ఈసారి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి పదవిని మాజీ ఐఎఫ్ఎస్ అధికారికి అప్పగించడం విశేషం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి మోడీ సర్కార్ వరకు విదేశాంగ శాఖలో పనిచేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్ కు కేబినెట్లో స్థానం కల్పించడం మోడీ మార్క్ను తెలియజేస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకమైంది. అందుకే మోదీ ఆయనకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. మరోవైపు గత ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రకాష్ జవదేకర్ కు ఈసారి సమాచార ప్రసార శాఖతో పాటు పర్యావరణం, అటవీ శాఖలు కేటాయించారు ప్రధాని మోదీ. ఇదిలా ఉండగా గత మోదీ సర్కార్లో కీలక మంత్రులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శాఖల్లో ఎటువంటి మార్పు చేయకపోవడం విశేషం. ఇక గతంలో సమాచార ప్రసార శాఖ, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీకి ఈసారి మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు జౌళీ శాఖను కేటాయించారు ప్రధాని మోదీ. మరోవైపు ఒడిశా మోదీ అని పిలుచుకునే ప్రతాప్ చంద్ర సారంగికి మోదీ ప్రభుత్వంలో మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, పాడి పశుగణ అభివృద్ది శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. పూరి గుడిసెలో ఉంటూ నిత్యం ప్రజాసేవ చేస్తూ కేంద్ర మంత్రిగా ఎదిగారు సారంగి.